अदल
मूड पट प्रगति कार्यक्रम सक्सेसफुल कंप्लीट जगित्याल टाउन अदे विधा नागो विड़ पट प्रगति कार्यक्रम स्टार्टी अंत वाटे भिन्न इपड़े टेन प्रियारी ईटम्स इव जी गौरव मुनपल शाखा मंत्री केटीआर अन्ना गारे डैरक्ट मेम अंत चर्पर्सन स्टेट वारे अदे विधि कमीशनर्स अंदर की कोआर्डिनेशन मीटिंग अरेंज जरिए वारे स्वयं अब टेन प्रियारीटी पाइंट्स इच्छा अंदर मोदी उन्नदे टीएस पीपा अमल भवन निर्माण करेक्ट अंत करेक्ट सैटैक् प्रापर सैटैक् प्रापर लेअट्स उन्नी विधाल बहुत टाउन अभिवृद्धि चंदी मैं अंदर ग्रीन कवरेज 10% कंपलसरी आ टाउन वार्षिक बजेट ग्रीन बजेट कंपलसरी दाँटो इंक्लूड पब्लिक इंस्टिट्यूशन प्राइवेट इंस्टिट्यूशन अन्नी इंस्टिट्यूशन अदे विधा अंगनवाड़ी सेंटर पीएचसी अंटो प्लांटेशन चेयाली कंपलसरी अने अदोटी पेट जी अदे विधा डिजिटल डोर नंबरी सारी क्रेगा कॉन्सेप्ट अभी अदे विधा 100% टैप कनेक्शन्स वाटर कनेक्शन्स मन की मिशन भगीरथ लाइन को इबंधी जरूतु एंकं मंची कार्यक्रम मल्ल 40 संवर वरकू उड़ेट कार्यक्रम काबटी कार्यक्रम जरूरत इबंधी डेफिनेट मंच आउटपुट अने वस्तु अंदर की 100% वाटर कनेक्शन चिन्ह मिशन भगीरथ कंप्लीट टाउन 100% टैप कनेक्शन कंप्लीट आई अदे विधा FSTPs आलरेडी मैं जगित्याल टाउन ओपन चुस्म सक्सेसफुल रन अदे विधा बयो माइनिंग इपू मैं 12 एकर डंप नि मैं चूप्चा अदंत विधा कंप्लीट दी कंप्लीट తడి చెత్త వేరే పొడి చెత్త వేరే తీసుకొని కంపోస్ట్ చేసి రిమైనింగ్ ఏదైతే ఉందో ఒక గుంతలాగా తవి అందులో కంపోస్ట్ చేసే విధంగా కూడా వాళ్ళ బయో మైనింగ్ సంస్థ అనేది ఒక 70 మున్సిపాలిటీలు తీసుకున్నారు అందులో జగిత్యాల మున్సిపాలిటీ కూడా సెలెక్ట్ అయ్యింది ముందు వరుసలో సో అది కూడా తొందరలోనే జరిగిపోతా ఉంటది మరి డంప్ యార్డ్లని కంపోస్ట్ యార్డ్స్ ఇవన్నీ కూడా డిఆర్సిస్ లో ఆల్రెడీ మనకు నర్సింగపూర్లో ఉంది ఒకటి ఇంకొకటి నల్లగుట్ట దగ్గర ఉంది అదైతే రన్ అవుతుంది నల్లగుట్ట దగ్గరది ఇది నర్సింగపూర్లోనే తొందరలోనే స్టార్ట్ చేస్తాము इला 10 प्रियारी ईटम्स अभी इव जी आलमोस्ट अभी कंप्लीट अंदर मेम सक्सेसफुल रन डिजिटल डोर नंबरिंग 100% अंत कोई टैप कनेक्शन आलमोस्ट इंको कोई रिमेनिंग बायो माइनिंग अंत वे प्रॉपर अंत मेन बेसिक कम्युनिटीस अड़ा रोड्स अना ड्रेन्स अना इपड़क इंत इवा मेन तिगना वार्डलो सेकंड वार्ड फर्स्ट वार्ड 17th वार्ड सेकंड वार्ड गौरव कौनसी सभ्यु लतगार विजयगन ग्रैनेज इश्यू चूप्ट जरिए एंकंटे प्रापर अगर ड्रैनेज मोतम स्टाग्नेट अल्लने दारी प्रईवेटर्स अगर फ्लाट दपल की वालू मरलक वो अपे ग्रावेल फिर इंकोक कॉलनी वाले इबंधी सो अटे मैं इमीडियट डी गार चूसर इंजनी सैक्न स्टाफ श्याम गार टीपीएस गार सो मैं वाली मेजरमेंट दीको कंप्लीट लेअट दी सो इधर कोआर्डिनेशन रे डिपार्टेंट कोआर्डिनेशन तो मैं तुंदर प्रासेसमन जरिए इंकोटी फस्ट वार्ड सेम डिस्प्यूट लैंड डिस्प्यूट अंदे मरकसारी ओपन फ्लाट्स यजमा को फ्लाट्स का फस्ट प्रकट प्रगति में मेमे 100% मोतम क्लीन चेप्चा का प्रजाधन दुर्विनियोगम इष्ट लेबी ఫ్లాట్స్ ని మీరే క్లీన్ గా ఉంచుకోవాలి చట్టరీత్యా ఉంచుకోకపోతే అది నేరం అవుతుంది అందుకే దయచేసి కోరుకుంటా ఉన్నాను మీది మీరు క్లీన్ గా పెట్టుకోండి కొంతమంది స్వచ్ఛందంగా సెకండ్ పట్టణ ప్రగతిల ముందుకొచ్చి వాళ్ళ వాళ్ళే ఫెన్సింగ్ పెట్టుకున్నారు గోడలు కూడా కాంపౌండ్ కూడా పెట్టుకొని ఉన్నారు అట్లనే అందరూ పెట్టుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు ఫస్ట్ వార్డ్ లో ఇలానే డిస్ప్యూట్ ఉంది అక్కడ ఒక పెద్ద డ్రైనేజ్ ఇష్యూ అయ్యి రెయిని సీజన్ లో అయితే మొత్తం వాటర్ అంతా అక్కడే ఆగి వెళ్ళలేని పరిస్థితి ప్రజలు ఇమిడియట్ గా మేము అక్కడ పైప్స్ కూడా ఏయించడం జరిగింది మన మీడియా మిత్రులు కూడా చూశారు దాన్ని సో ఇలాంటి సమస్యలు ముందుకు వస్తున్నాం సో అంటే ఇప్పుడు గతిలో ఈసారి డిఫరెంట్ గా ఒక కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే వార్డ్ ఆఫీసర్స్ కాన్సన్ ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క వార్డ్ ఆఫీసర్ ని కూడా ఆఫీస్ నుంచి అలర్ట్ చేయడం జరిగింది అఫీషియల్ గా వారిని ఆ వివిధ వార్డులకు సంబంధించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులను కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ వార్డ్ లో ఉన్నటువంటి వార్డ్ కమిటీ మెంబర్స్ 4 గ్రూప్స్ ఉంటాయి వార్డ్ కమిటీ మెంబర్స్ తో కోఆర్డినేట్ చేసి మీటింగ్ పెట్టి సో వాళ్ళు అందరూ కలిసి పబ్లిక్ భాగస్వామ్యంతో పనులు చేసుకుంటా వెళ్తారు కానీ ఇటు వార్డ్ ఆఫీసర్స్ మధ్య గౌరవ కౌన్సిల్ సభ్యుల మధ్య ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండే విధంగా ఈసారి పట్టణ ప్రగతి పురస్కారాలను అరేంజ్ చేయడం జరిగింది అంటే ఇన్స్పెక్ట్ చేసి
మాకిప్పుడు వార్డ్ ఆఫీసర్స్ ఉన్నారు వారిపైన ఒక్కొక్క 9 మంది వార్డ్ ఆఫీసర్స్ కి ఒక సూపర్వైజింగ్ ఆఫీసర్ ని ఇచ్చాము వారిపైన మాకు స్పెషల్ ఆఫీసర్ గా ఆర్డిఓ గారు ఉన్నారు మట్టన ప్రగతికి స్పెషల్లీ సో వీల అంటే గౌరవ ఆర్డిఓ గారు మేమందరం కూడా ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఏవైతే బెటర్ గా ఉన్నాయో ఫస్ట్ సెకండ్ థర్డ్ పట్టణ ప్రగతి పురస్కారాలని గౌరవ కౌన్సిల్ సభ్యులకి గౌరవ వార్డ్ ఆఫీసర్లకు కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది అందరికీ మధ్య కూడా కొంచెం మోటివేషన్ ఉంటదని అందుకే కోరేది ఒకటే ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై అధికారులు మొత్తం యంత్రాంగం ప్రజాప్రతినిధులందరూ మీ వద్దకు వస్తున్నారు మీ ఇంటి వద్దకే మీరు చేయాల్సింది ఒకటే మాతో పాటు కదిలి సమస్యలు ఏ ఉన్నాయో మనం మన కోసం మన పట్టణం బాగు కోసం పని చేయాలి అదే కోరుతున్నాను జరిగిందంటే చాలా నీట్గా ఉన్నాయి శానిటేషన్ పరంగా కానివ్వండి హరితహారముల విషయంలో కూడా ఏవైతే హౌస్ హోల్డ్స్ ఉన్నాయో వాళ్ళు ఇంటి ముందు నీట్గా పెట్టుకుంటూ మెయింటైన్ చేస్తున్నారు ఇది ఇంకా ఎక్కడైనా లాక్సెస్ ఉన్నాయి కూడా మేము ఈ పట్టణ ప్రగతిలో ఈ సీజన్ మాన్సూన్ సీజన్ వచ్చేసింది కాబట్టి ఈ సీజన్లో అది ఫిల్ఫిల్ చేసేసి ఈ అంటే మేము కూడా ప్రతి ఏదో ఒక వార్డ్ని దత్తత తీసుకునే టైప్లో పోవాలని అనుకుంటున్నాను ఈ అన్ని వార్డులు తిరిగిన తర్వాత ఆ సిచ్యువేషన్ని బట్టి ఎక్కడైతే మా అవసరం ఉందో ఆ వార్డ్ని నేను కూడా దత్తత తీసుకోండి డెవలప్ చేసే దిశగా ముందుకెళ్తా అని చెప్పేసి సరుకుంది ఇప్పుడు డిజిటల్ నెంబరింగ్ అనేది ప్రయారిటీ అండి మున్సిపల్ మినిస్టర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఈ ఇయర్లో అంటే ఈ ఇయర్కి సంబంధించి 142 ఏఎల్విస్కి సంబంధించి మేము డిజిటల్ డోర్ నెంబరింగ్ ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది దాన్ని నిలబెట్టుకునే క్రమంలో మా పై అధికారులు ప్రాసెసింగ్ చేస్తున్నారు వారి ఆదేశాల మేరకు మేము ఎలా చేయాలి అనేది వాళ్ళే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు దీని ఉద్దేశం మెయిన్గా ఏంటంటే చాలా ఇళ్ళు అన్అసెస్డ్ అండర్ అసెస్డ్ అయి ఉన్నాయండి అంటే కొన్నింటికి నెంబర్లు పడకుండా కొన్నింటికి ఏమో నెంబర్ పడింది ఆ ట్యాక్స్ వచ్చింది కానీ అప్పుడు ఒక ఫ్లోర్ ఉండింది ఇప్పుడు దానిపైన రెండు ఫ్లోర్లు అట్లా కట్టే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొన్ని పాత ఇల్లు కూలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టుకున్నారు ఎందుకంటే అదే నెంబర్తో వస్తుంది ఈ డీవియేషన్స్ అనేది ఉండకుండా ఉండడానికి ప్రాపర్గా ఉంటూ మన డెవలప్మెంట్ మనమే చేసుకోవాలి ఈ యుఎల్బీస్కి సంబంధించి వచ్చేది ఏంటంటే ఏ యుఎల్బి వాళ్ళే వనరులను సేకరించుకొని వాళ్ళే డెవలప్ చేసుకునే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ కాన్సెప్ట్ పెట్టడం జరిగింది ఇది యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేము తొందరగా వాళ్ళ ఆదేశాల మేరకు ప్రాపర్గా చేస్తాం అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ట్రేడ్ లైసెన్స్ అంటే నేను ప్రజలకు ఏదైతే ట్రేడ్స్ ఉన్నా వాళ్ళ షాపు ఓనర్స్ అందరికీ ఒక విజ్ఞప్తి ఆన్లైన్ ట్రేడ్ లైసెన్స్ అనేది ప్రాపర్గా మీరు ఆన్లైన్ చేసుకోండి చేసుకుంటే దానికి మీకు ఇంతకుముందేమో మేము వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు ఒక తీర్మానం చేసేది ఇలాంటి ట్రేడ్కి ఇంత అమౌంట్ ఇలాంటి ట్రేడ్కి ఇంత ఇప్పుడు అలా కాకుండా మనం ఏదైతే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటున్నాము ఇంటికి నెంబర్ ఇచ్చినప్పుడు మెజర్మెంట్స్ తీసుకుంటున్నాము అదేవిధంగా షాప్కి కూడా మెజర్మెంట్స్ తీసుకొని ఆ బేస్ మీదనే వాళ్ళకి ట్యాక్స్ ఆన్లైన్లో ఆల్రెడీ రేట్స్ అన్ని ఇంపోజ్ చేయడం జరిగింది వాటి బేస్ చేసుకొని మన ట్యాక్స్ వస్తారు ట్రైన్ లైసెన్స్ దీన్ని ఖచ్చితంగా ఈ మేము మాకున్న టీమ్స్ని కూడా ఫీల్డ్కి మేము అరేంజ్ చేయడం జరిగింది ఈ పట్టణ ప్రగతి అని కాకుండా ఈ కంటిన్యూ ప్రాసెస్గా మేము ఈ 1 మంత్లో అది కూడా క్లోజ్ చేసుకుందామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం దానికి అందరూ సహకరించాలని చెప్పేసి